ఇంటి ముందు పుచ్చకాయల బండిని పెట్టుకుని నిలబడిన మల్లయ్య గట్టిగా ఇంట్లో ఉన్న తన భార్య సుగుణకి వినిపించేలా, ఏవో ఈ సుగుణా, ఈ రోజు నన్ను బజారుకు పంపిస్తావా లేదంటే ఇలాగే రోడ్డు మీద నిలబెడతావా అని అంటాడు. అప్పుడే సుగుణ ఇంట్లో నుండి అన్నం డబ్బా నీళ్ల డబ్బా పట్టుకుని మల్లయ్య దగ్గరికొచ్చింది. ఎందుకంత గాబరా పడతారు? కూర ఉడకడానికి సమయం పట్టింది. సమయం పట్టడానికి నువ్వేమైనా ఎండబెట్టిన ముక్కల కూర చేసావా? లేదు కదా, ఎదురింటి సొరకాయని రాత్రిపూట దొంగతనం చేసి ఇప్పుడు వండి పెట్టావు. ఏమయ్యా, కాస్త నోరు మూసుకుంటావా? మనం చేసిన దాన్ని మనమే మాట్లాడుకుంటే బాగుండదు. అలా ఆవేశంగా మాట్లాడుకుంటూ ఉంటే మనం చేసిన ఒక్కొక్క దొంగతనం బయటపడుతుంది. అప్పుడు ఊరి వాళ్ళు మనకు తగిన విధంగా బుద్ధి చెప్తారు. సర్లే, అన్నం డబ్బా నీళ్ల డబ్బాని బండి మీద పెట్టు, నేను వెళ్లి వాటిని అమ్ముకొస్తాను అని చెప్పగానే సుగుణ తన చేతిలో ఉన్న వాటిని ఆ తోపుడు బండి మీద పెట్టింది. మల్లయ్య ఏమాత్రం ఆలస్యం చేయకుండా ఆ పుచ్చకాయల బండిని తీసుకుని ఇంటి నుండి బయలుదేరాడు. పుచ్చకాయ తోట గట్టున ఉన్న రాయి మీద దిగులుగా కూర్చొని ఉన్న భర్త గోపాలం దగ్గరికి సుశీల వచ్చింది. గోపాలం బాధని చూసి, ఏమయ్యా, ఈరోజు కూడా మళ్ళీ మన పుచ్చకాయ తోటలో దొంగతనం జరిగిందా? అవును సుశీల, జరిగింది. 10 కాయల వరకు కోసుకెళ్లిపోయారు. ఈ దొంగలెవరో మన పుచ్చకాయ తోటలోనే ఎందుకు దొంగతనం చేస్తున్నారో అర్థం కావట్లేదు. నాకు మాత్రం ఈ దొంగతనం మనకు తెలిసిన వాళ్లే చేస్తున్నారనిపిస్తుంది. నాకు ఆ అనుమానం కలిగింది కానీ సుశీల, మన తోటలో ఈ పుచ్చకాయలు దొంగతనం చేసే అవసరం ఎవరికుంది? మనల్ని ఎలా దెబ్బతీయాలా అనే ఉద్దేశం ఎవరికుందో నువ్వే చెప్పు అని చెప్తుండగా పుచ్చకాయల వ్యాపారం చేసే చలపతి వాళ్ల దగ్గరికొచ్చాడు. గోపాలం సుశీల ఇద్దరూ నవ్వుతూ మర్యాదగా దండం పెట్టారు. తిరిగి చలపతి కూడా దండం పెట్టాడు. ఏంటి, దంపతులిద్దరూ పుచ్చకాయ తోట దగ్గర ఆలోచనలో పడ్డారు? ఏం ఆలోచన లేదు బాబు, మంట చేతికొచ్చింది కదా, ఎప్పుడు కొయ్యాలన్నది మాట్లాడుకుంటున్నాం. అంతే బాబు, ఇంతకు మించి మేము చేసే ఆలోచన ఏముంటుంది బాబుగారు? సర్లే గోపాలం, పంట అమ్ముదానని ఎవ్వరికి ఇంకా ఒప్పుకోలేదు కదా. బాలివారు బాబుగారు మీరు, ఈ చుట్టుపక్కల పుచ్చకాయల వ్యాపారం చేసేది మీరు ఒక్కరే. మిమ్మల్ని కాదని చెయ్యడానికి ఎవ్వరూ ముందుకు రారు. వచ్చినా వాళ్ళు ఈ వ్యాపారంలో ఆరితేరిన మిమ్మల్ని తట్టుకుంటారా చెప్పండి. అదంతా మీ అభిమానంలే గోపాలం, మరి ట్రాక్టర్నెప్పుడు పంపించమంటావు? అదే బాబుగారు, ఇంకా పంట ఎప్పుడు కొయ్యాలన్నది నిర్ణయించుకోలేదు. అలా అనుకోగానే ఇలా వచ్చి మిమ్మల్ని కలుసుకుంటాను అని గోపాలం చెప్పగానే చలపతి అక్కడి నుండి వెళ్లిపోయాడు. ఏవండి, నేను టౌన్ లోని బడిలో చదువుకుంటున్న మన కూతురు దగ్గరికి వెళ్లి అన్నం డబ్బా ఇచ్చేసొస్తాను. ఈరోజు పొద్దున్నే కూర కాలేదు. సరే సుశీల, జాగ్రత్తగా పోయిరా అని చెప్పగానే సుశీల అక్కడి నుండి బయలుదేరింది. చెరువుగట్టు దగ్గరికి వచ్చిన చలపతికి గోపాలానికి డబ్బులు ఇవ్వలేదనే విషయం గుర్తొచ్చింది. అబ్బా, గోపాలంతో మాట్లాడి కొంత డబ్బిచ్చిపోదామని డబ్బు తీసుకొచ్చాను, అదే విషయాన్ని మర్చిపోయా. ఇప్పుడు వెళ్లి డబ్బులిస్తాన్లే అనుకుని తిరిగి చలపతి గోపాలం దగ్గరికొచ్చాడు. ఏంటి బాబు మళ్ళీ ఇట్టా వచ్చారు? నీకు కొంత డబ్బివ్వాలని డబ్బు తీసుకొచ్చాను గోపాలం, అదే విషయం మర్చిపోయి కొంత దూరం వెళ్లాను, గుర్తురాగానే మళ్ళీ వచ్చాను. ఇదిగో ఈ డబ్బు తీసుకో, మిగతావి సరుకు తీసుకెళ్లేటప్పుడు ఇస్తాను అంటూ చలపతి జేబులో నుండి కొంత డబ్బు తీసి గోపాలానికి ఇవ్వబోయాడు. కాయకెంతిస్తున్నారు బాబుగారు? పాటలెక్కే గోపాలం. బాబుగారు నేను ఒక్క మాట చెప్పనా? చెప్పు గోపాలం, నువ్వెన్ని మాటలైనా చెప్పే చనువు నా దగ్గరుంది కదా, చెప్పు. బాబుగారు పాత ధరకి కాయ ఇవ్వాలని అనుకోవట్లేదు. ధర పెంచండి బాబు, ఎప్పటి నుండో మీరు అదే ధరకి కొంటున్నారు. బయట అన్ని ధరలు విపరీతంగా పెరిగిపోతున్నాయి. నువ్వు చెప్పేది కూడా వాస్తవమే గోపాలం, కాదని నేను అనట్లేదు. కాకపోతే ఈసారికి పాత ధరకే తీసుకో, మరొక పంటకు కొత్త ధర మాట్లాడుకుందాంలే. లేదు బాబుగారు, అయినా లోకజ్ఞానం ఉన్నవాళ్ళు మీకు తెలియందేముంది చెప్పండి, బయట పరిస్థితి ఎలా ఉందో. సర్లే గోపాలం, నువ్వు ధర ఎంత అనుకుంటున్నావు? ఇంకా ఏమనుకోలేదు బాబుగారు,
తామరే ఆలోచించి చెప్పండి. అలా అయితే సరే గోపాలం, నేను రేపు కలుస్తాను. నువ్వు సుశీల మాట్లాడుకుని ధర అన్నది చెప్పు, నేను కూడా ఆలోచిస్తాను అని చెప్పి చలపతి అక్కడి నుండి వెళ్లిపోతాడు. టౌన్ లోని బడిలో చదువుకుంటున్న కూతురు శశికి అన్నం డబ్బా ఇచ్చేసి ఊరికి వెళ్లే బస్సు కోసం చూస్తున్న సుశీలకి కొద్ది దూరంలో పుచ్చకాయలు అమ్ముతున్న మల్లయ్య కనిపించాడు. తనలో తాను, ఇంటి పక్కన ఉండే ఈ మల్లయ్య ఎప్పటి నుండి పుచ్చకాయలమ్మటం మొదలెట్టాడు, అసలెవరి దగ్గర పుచ్చకాయలు కొన్నాడో తెలుసుకుంటాను అని పుచ్చకాయలు అమ్ముతున్న మల్లయ్య దగ్గరికొచ్చింది. మల్లయ్య సుశీలని చూసి ఏమాత్రం తత్తరపడకుండా భయపడకుండా, చెప్పు సుశీల తల్లి, ఏంటిట్టా వచ్చావు? శశికి అన్నం డబ్బా ఇవ్వడానికి వచ్చానన్నయ్యా. మంచిది తల్లి, ఉత్త చేతులతో ఇంటికేం పోతావు చెప్పు చెల్లెమ్మ, ఒక పుచ్చకాయ తీసుకెళ్ళు. వద్దులే అన్నయ్యా, కాకపోతే ఈ పుచ్చకాయల్ని ఎక్కడ కొన్నావో ఎంతకు కొన్నావో చెప్పు, మాకు కూడా పుచ్చకాయ తోట ఉంది కదా అని అడగగానే మల్లయ్య చలపతి పేరు చెప్పి ధర చెప్పి సుశీలకి దొరికిపోయాడు. అప్పుడు అర్థమైంది సుశీలకి, తన పుచ్చకాయ తోటలో పడుతున్న దొంగలు ఎవరూ కాదు, తమ ఇంటి పక్కన ఉన్న మల్లయ్య సుగుణ దంపతులే అని. మరొక మాట సుశీల మాట్లాడకుండా అక్కడి నుండి బయలుదేరింది. ఇంట్లో ఉన్న గోపాలం తన పుచ్చకాయ తోటలో పడుతున్న దొంగల్ని ఎలా పట్టుకోవాలా అని ఆలోచిస్తున్నాడు. అప్పుడే సుశీల టౌన్ నుండి ఇంటికొచ్చింది. సుశీల, శశి తల్లి సంతోషంగా ఉందా? ఉందండి, మీకు మరొక విషయం చెప్పాలి. ఏంటి సుశీల, బడిలోని పంతులమ్మ డబ్బులు కట్టమని గుర్తు చేసిందా? అది కాదండి, మన తోటలో పడుతున్న దొంగల గురించి. ఆ దొంగలు ఎవరో నాకు తెలిసిపోయింది. ఎవరు సుశీల? మన పక్కింటి మల్లయ్య సుగుణలేనండి. ఎలా చెప్పగలవు? టౌన్ లో ఒక చోట మల్లయ్య పుచ్చకాయల బండి పెట్టుకుని అమ్ముకుంటున్నాడు. పుచ్చకాయలు ఎక్కడ కొన్నాడో ఎంతకు కొన్నాడో తెలుసుకుందామని వెళ్ళాను. అప్పుడు మల్లయ్య చలపతి బాబు గారి పేరు, ఆయన అమ్మిన ధర చెప్పాడు. అసలు చలపతి బాబు గారు ఇంతవరకు పుచ్చకాయలు మన దగ్గరే కాదు, మరెక్కడ కొనలేదని చెప్పాడు కదా. అప్పుడే నాకు అనుమానం వచ్చింది. కానీ మన దగ్గర ఎలాంటి రుజువులు ఆధారాలు లేవు కదా సుశీల. అయితే ఈ రోజు రాత్రికి మనం ఆ తోడు దొంగల్ని పట్టుకోవాలి. కానీ ఎలా సుశీల అని ఒక వింత ఆలోచన చేశారు ఆ దంపతులు. దిష్టిబొమ్మ వేషంలో తోటలో కదలకుండా గోపాలం నిలబడితే తోట దగ్గర సుశీల కూర్చొని ఉంది. పుచ్చకాయల దొంగలు మల్లయ్య సుగుణలు ఆ తోట దగ్గరికి వస్తారు. వాళ్ళకి రెండు దిష్టిబొమ్మలు కనిపిస్తాయి. సుగుణ, ఆ గోపాలం గాడు మనల్ని భయపెట్టాలని రెండు దిష్టిబొమ్మలు తీసుకొచ్చి పెట్టాడు చూడు. నేను దయ్యానికే భయపడను, ఈ దిష్టిబొమ్మకి భయపడతానా చెప్పండి. ఒక దయ్యానికి మరొక దయ్యాన్ని చూస్తే భయం ఎందుకు వేస్తుంది సుగుణ? ఇది వేల కోలమాడే వేల కాదు అని ఇద్దరూ కలిసి పుచ్చకాయలు కోస్తుండగా దిష్టిబొమ్మల వేషంలో గోపాలం సుశీల వచ్చి పట్టుకుని తాళ్లతో కట్టేశారు. మరుసటి రోజు ఆ ఊరి పెద్ద మనిషి శివయ్య ముందు నిలబెడతారు. మల్లయ్య సుగుణలు సిక్కుతో తలదించుకుంటారు. మల్లయ్య, ఏంటి పనులు? నీ మీద ఇంతకాలం మంచి మర్యాద ఉండేది, నువ్వు బతుకుతున్నది పక్కవాడి పొట్ట మీద కొట్టి అని అనుకోలేదు. నన్ను మానించండి బాబు, ఈర్ష్యతో చేశాం, ఇటాంటి తప్పు మళ్ళీ చెయ్యం. ఇక ముందు నువ్వు చెయ్యవు, బాగానే ఉంది. కానీ ఇప్పటి వరకు చేసి పుచ్చకాయలు అమ్ముకున్నావు, లాభపడ్డావు. మరి మీ వల్ల గోపాలం చాలా నష్టపోయాడు, నష్టపరిహారం ఇవ్వాలి. ఏమిస్తావు? ఇప్పటి వరకు దొంగతనం చేసి అమ్మిన పుచ్చకాయల డబ్బులు తిరిగి గోపాలం దంపతులకు ఇస్తాను బాబు గారు. మరి మీరేమంటారు గోపాలం? మీరెలా చెప్తే అలాగే బాబుగారు. నష్టపరిహారం ఇవ్వడమే కాకుండా మళ్ళీ ఇలాంటి తప్పుడు పనులు దొంగతనం పనులు వీళ్లే కాదు, ఎవ్వరూ చేయకుండా ఉండడానికి మల్లయ్య సుగుణ దంపతులకు 25 కొరడా దెబ్బలు విధిస్తున్నాను అని చెప్పగానే మీసాల రంగడు అని పిలవబడే రంగడు కొరడా పట్టుకుని వాళ్ల దగ్గరికొస్తాడు. 25 కొరడా దెబ్బలు ఎలా పడితే అలా కొట్టేస్తాడు. ఆ దెబ్బలకు మల్లయ్య సుగుణతో పాటు మిగతా వాళ్లు కూడా భయపడిపోతారు. గోపాలం దంపతులు చలపతికి మంచి ధరకి పుచ్చకాయల్ని అమ్మి సంతోషంగా జీవిస్తుంటారు.
చీకటి పడింది. మేతకి వెళ్లిన పశువులు, పొలం పనులకు వెళ్లిన ఊరివాళ్లు తమ పాకలకు ఇళ్లకు వెళ్తుంటే సంచి, టార్చ్ లైట్ పట్టుకున్న సుబ్బలక్ష్మి తన భర్త సుబ్బయ్యతో కలిసి పొలం వైపు వెళ్తూ ఉంటుంది. నా మాటిన వెలక్ష్మి, మనం చేస్తుంది చాలా తప్పు. ఏం కాదు రావయ్యా, నా ముందు చూపు వల్ల నీకు ఖర్చు తగ్గుతుంది. నీ ముందు చూపు తాగలయ్యా, ఎవరైనా చూస్తే బాగుంటదే. ఇప్పుడిస్తున్న ఈ ఇలువ కూడా ఇయ్యరు, పైగా పెళ్ళం కొంగుసాటు భర్త అని హేళన చేస్తారు. ఏడ్చేటోళ్ల కోసం, నవ్వేటోళ్ల కోసం కాదయ్యా, నేనింత ముందు చూపుతో ఆలోచిస్తుంది నీ గురించే, నీ సంపాదన గురించే అని చెప్తూ ముందుకు వెళ్తుండగా ఆవును ఇంటివైపు తీసుకెళ్తున్న కిట్టయ్య కనిపించాడు. సుబ్బయ్య సుబ్బలక్ష్మిని చూసి, ఏంది సెల్లమ్మా, మా వాణ్ణి అట మేక పిల్లలా లాక్కెళ్తున్నావు? పొలం దగ్గరికన్నయ్యా, ఆటోమేటిక్ మోటార్ బిగించాడుగా, అసలే కరెంట్ ఎప్పుడొస్తుందో ఎప్పుడు పోతుందో తెలీదు. మోటార్ నట్ట వదిలేస్తే ఎట్టా సెప్పు, పేలిపోతుంది కదా. డబ్బులు దండగా నా ముందు సూపుతో ఆ మోటార్ని బంద్ చేసొస్తాము. వారే వా సెల్లమ్మా, నీ ముందు సూపు చాలా బాగుంది అని మెచ్చుకొని అక్కడి నుండి వెళ్లిపోతాడు కిట్టయ్య. సుబ్బయ్య సుబ్బలక్ష్మి ఇద్దరూ కలిసి ఒక పుచ్చకాయ తోటలోకి వస్తారు. గబగబా పుచ్చకాయలు కోసి సంచిలో వేసుకుంటారు. సుబ్బయ్య సంచిని నెత్తిన పెట్టుకుని ఇంటివైపు నడుస్తూ, ఏసవి కాలంలో ధరలు బాగా పెరుగుతాయని, అప్పుడు తినటం కష్టమవుతుందని, ముందు సూపుతో ఇట దొంగతనం చేయటం బాగోలేదు లక్ష్మి. బాగోగుల గురించి నాకు అనవసరమయ్యా, నా ముందు సూపు ఎప్పుడు నా తిండి గురించే ఉంటుంది పద అని చెప్పి నడుస్తూ ఉంది. అలా రోజులు గడుస్తూ ఉంటాయి. ఒక రోజున కొబ్బరి బోండాలను, మరొక రోజున మామిడికాయలను ఇలా రోజుకొక తోటలో దొంగతనం చేస్తూ వాటిని తీసుకొచ్చి ఇంటి ముందున్న గడ్డివాములో దాచిపెడుతుంది సుబ్బలక్ష్మి. పొలం గట్టున ఉన్న రాయి మీద కూర్చొని నిద్రపోతున్న సుబ్బయ్య దగ్గరికి ఇంటి పక్కనే ఉండే కిట్టయ్య చేతికర్ర పట్టుకొని వచ్చాడు. కూర్చొని కునుకు తీస్తున్న సుబ్బయ్యని తట్టాడు. సుబ్బయ్య కళ్ళు తెరిచి కిట్టయ్యని చూశాడు. ఏరా సుబ్బయ్య, రాత్రంతా పడుకోవట్లేదురా? పట్టపగలు మిట్ట మధ్యాహ్నం పూట ఇట్ట పొలం గట్టునున్న రాయి మీద కూర్చొని కునుకు తీస్తున్నావు? విసిగించకుండా వచ్చిన ఈషయం చెప్పరా. అదేరా, మా సెల్లలు సుబ్బలక్ష్మికి చాలా ముందు సూపు ఉందట్టగా, ఆ సూపేంటో నీకు తెలిసే ఉంటాదిగా. ఆ ముందు సూపు గురించి నీ దగ్గర తెలుసుకోమని మీ సెల్లెలు ఆపర్ణ ఒకటే గొడవరా అని కిట్టయ్య అనగాని సుబ్బయ్య కిట్టయ్యని అదోలా చూస్తూ తనలో తాను, ఆ ముందు సూపు వల్లే ఈ కొనుకుపాట్లు అని అనుకుని పైకి కిట్టయ్యతో, ఒరే కిట్టయ్య, నాకే సూపు గురించి తెలీదురా, సుబ్బలక్ష్మి చెప్పింది చేయటమే నాకు తెలిసింది, అతకు మించి ఏం తెలీదు. నీకు ఆ ముందు సూపు గురించి కావాలంటే వెళ్ళి సుబ్బలక్ష్మిని అడగరా, నీకు అర్థమయ్యేలా చెప్తాది. ఎల్లు, నేను పడుకోవాలా అని చెప్పగానే కిట్టయ్య ఏమీ మాట్లాడకుండా అక్కడి నుండి వెళ్ళిపోతాడు. సుబ్బయ్య కొనుకుపాట్లు పడుతూ ఉంటాడు. ఇంటి వెనకాల ఉన్న గడ్డివాము దగ్గర సుబ్బలక్ష్మి కర్ర పట్టుకుని కాపలా కాస్తూ ఉంది. అది పక్కింటి అపర్ణ చూసి, సుబ్బలక్ష్మోదినా, ఓ సుబ్బలక్ష్మోదినా, కర్ర పట్టుకొని గడ్డివాము దగ్గర నిలబడున్నావు, పాములాంటిది ఏదైనా వచ్చిందా ఏంది? రాలేదోదినా, వచ్చి గడ్డివాములో దాక్కునేదాకా ఉండటం ఎందుకు చెప్పు, ముందు సూపుతో తగిన జాగ్రత్త తీసుకుంటే సరిపోతుంది కదా. గడ్డివాము దగ్గర కూడా ఇంత ముందు సూపు అవసరమా వదినా? చాలా అవసరం వదినా అని చెప్పగానే అపర్ణ మూతి తిప్పుకుంటూ అక్కడి నుండి వెళ్ళిపోతుంది. ఇంటి బయట తన తోటి రైతు సోమయ్యతో సుబ్బయ్య మాట్లాడుతూ ఉండగా తన భార్య సుబ్బలక్ష్మి వచ్చింది. ఏమండి, ఓసారి ఇంట్లోకి రండి. పొలానికి సంబంధించిన ఈ విషయం గురించి మాట్లాడుతున్నాను లక్ష్మి, నువ్వు ఇంట్లోకి వెళ్ళు, నేను మాట్లాడొస్తాను. మీరు మాట్లాడేది పొలం గురించి, నేను పిలిచేది ఉల్లిగడ్డ గురించి. నాకు అర్థమైంది లక్ష్మి, నేను వస్తాగా పద. ఇప్పుడే రావాలి, కావాలంటే పొలం గురించి తర్వాత మాట్లాడుకోండి అని సుబ్బలక్ష్మి చెప్పగానే సుబ్బయ్యకి అర్థమైంది. సోమయ్య, మనం తర్వాత మాట్లాడుకుందాం, నువ్వెళ్ళు
అని చెప్పి సుబ్బలక్ష్మి దగ్గరికి వచ్చాడు. ఉల్లిగడ్డ తేలేదు. చాలా ధర ఎక్కువంది లక్ష్మి, అందుకే తీసుకురాలేదు. మొన్నటికి మొన్న టమాటా ధర ఎక్కువ ఉందని టమాటా తీసుకురాలేదు. టమాటాతో నాకు ఇష్టమైనవి చేసుకొని తినకుండా చేశారు. ఇప్పుడేమో ఉల్లిగడ్డ తీసుకురాలేదు. నేను మసాలా ఉల్లిపాయ కూర చేసుకొని తినాలని ఎప్పటి నుండో అనుకుంటున్నా, తెలుసా మీకు? లక్ష్మి, ఎప్పుడు చూడు తిండి గురించేనా? ఎవరైనా చూస్తే ఏమనుకుంటారే, సుబ్బలక్ష్మి తినడానికే పుట్టింది అనుకోరు? ఎవరో ఏదో అనుకుంటారని నేనెందుకు ఆలోచిస్తాను? నా మొగుడి సంపాదన నేను ఖర్చు పెట్టుకొని తింటున్నా, నా ఆకలి తీర్చుకుంటున్నా. ఎప్పుడో ఒకప్పుడు అంటే ఏం కాదు లక్ష్మి, అదే పనిగా పెట్టుకోకూడదుగా. మీరల్లి ఉల్లిగడ్డ తీసుకురండి, ఎంత ధరున్నా సరే. అదొక్కటే కాదు, కొత్తిమీర కూడా తీసుకురాలేదు, దానికి కూడా ధర ఎక్కువగా ఉందా? అవును లక్ష్మి, నువ్వు ఒకసారి మార్కెట్కి వెళ్ళి చూడు, కూరగాయల ధరలు ఎట్టా మండుతున్నాయో తెలుస్తుంది. పోవాలనే నాకు ఉంది, కానీ మీరు ముందు చూపుతో ఆలోచన చేసి నన్ను బయటకు పంపట్లేదుగా. ఏదైనా కావాలంటే తీసుకొచ్చి పెడతానని చెప్తున్నారు, ఇలా ఏదో ఒకటి తగ్గించి తీసుకొచ్చి పెడుతున్నారు. ఉన్న వాటితో కడుపు నింపుకో లక్ష్మి, నేను పొలం దగ్గరికి పోతున్నా అని చెప్పి సుబ్బయ్య వెళ్ళిపోతాడు. అలా రోజులు గడుస్తూ ఉన్నాయి. మరొక రోజున ఇంటి పెరట్లో తీరిగ్గా కూర్చొని జామకాయలు తింటున్న భార్య సుబ్బలక్ష్మి దగ్గరికి భర్త సుబ్బయ్య వచ్చాడు. లక్ష్మి, నువ్వేం చేస్తున్నావో నీకు అర్థమవుతుందా? అర్థమవుతుందండి, పెరట్లో కూర్చుని జామకాయలు తింటున్నాను. మీరు తినాలనుకుంటే తినండి, నేనేం వద్దని చెప్పలేదుగా. నేను అడుగుతుంది నువ్వు తింటున్న జామకాయల గురించి కాదు లక్ష్మి. మరి? కూరగాయల కొట్టు మల్లేశం దగ్గరికి పోయి అన్ని కూరగాయలు ఆకుకూరలు 10 కిలోల సొప్పున తీసుకున్నావంటగా, మనకు అంతెందుకు లక్ష్మి? తోపుడు బండి మీద పెట్టి కూరగాయలు అమ్మాలనుకుంటున్నావా ఏంది? లేదండి, మన కోసమే ముందు చూపు అన్నమాట. మరి 10 కిలోల ముందు సూపా? అంత ముందు సూపు ఎందుకో తెలుసుకోవచ్చా లక్ష్మి? ఎందుకంటే ఏం చెప్తానండి, ఎప్పుడు ఏ కూరగాయ ధర పెరుగుతుందో అర్థం కావట్లేదు. అప్పుడంత ధర పెట్టి కొనడం కంటే ఇప్పుడే తక్కువగా ఉన్నప్పుడు తీసి పెట్టుకుంటే మంచిది కదా అని చెప్తుండగా మాట మధ్యలో సుబ్బయ్య కల్పించుకొని, నీ ముందు సూపుతో ఇప్పుడు అన్నీ కొని ఇంట్లో భద్రంగా పెట్టావు, అంతేనా? అవునండి, చాలా భద్రంగా పెట్టాను. నీ ముందు సూపు తాగలయ్యా అని విసుగ్గా వెళ్ళిపోయాడు సుబ్బయ్య. అలా రోజులు గడుస్తుంటాయి. సుబ్బలక్ష్మి ముందు చూపుతో తీసుకున్న కూరగాయలు ఒక్కొక్కటి పాడవుతూ వస్తున్నాయి. అయ్యయ్యో, అన్ని కూరగాయలు పాడవుతున్నాయే, వీటిని తినలేను కదా అని మల్లేశం కొట్టు దగ్గరికి పోయి తాజా కూరగాయలు తెచ్చుకుంది. అది చూసి తలపట్టుకుంటాడు సుబ్బయ్య. ఒక రోజున కిట్టయ్యతో అపర్ణ, ఏమయ్యా ఈ మధ్య సుబ్బలక్ష్మి వదినని గమనించావా? గమనించాను అపర్ణ, ముందు సుబ్బుతో తెచ్చి పెట్టుకున్న కూరగాయలు పాడితే పాపం సుబ్బయ్య ఏమనలేక తల పట్టుకున్నాడు. ఏ ముందు సూపు, పనికిరాని ముందు సూపు, పైసలు డబ్బులు ఖర్చయ్యే ముందు సూపు. అది కాదయ్యా, రోజు కర్ర పట్టుకుని గడ్డివాము దగ్గర కాపలా కాస్తూ ఉంది. అందులో అంతగా గమనించాల్సిందేముంది అపర్ణ, ఎవరైనా గడ్డి దొంగిలించకుండా చూసుకుంటుంది కాబోలు. లేదు లేదండి, సుబ్బలక్ష్మి వదిన ముందు సూపు ఆ గడ్డివాములో ఉందని నాకు అనుమానంగా ఉంది. నువ్వు నీ అనుమానం. లేదండి, రాత్రిపూట ఆ గడ్డివాము దగ్గరే మంచం వేసుకొని పడుకుంటుంది కూడాను. గడ్డి కోసం ఇంత ముందు సూపు అవసరమా? ఆ ముందు సూపు అతిగా అనిపించట్లేదు అని చెప్పగానే కిట్టయ్య ఆలోచనలో పడ్డాడు. కొంత సమయం తరువాత, గడ్డివాములో ఉన్న సుబ్బలక్ష్మి ముందు సూపేంటో ఇప్పుడే తెలుస్తానుండు అని చెప్పి ఊళ్ళోకెళ్ళి తెలిసిన వాళ్లతో, పెద్ద పామును చూశాను, అది చాలా విషపూరితమైంది, మనం దాన్ని పట్టుకుని చంపాలి, లేదంటే అది మనల్ని మన పిల్లల్ని పశువుల్ని చంపేస్తుంది, తినేస్తుంది. అది సుబ్బలక్ష్మి ఇంట్లో ఉన్న గడ్డివాములోకి వెళ్ళటం నేను చూశాను,
పాదండి, కర్రలు పట్టుకుని రండి అని చెప్పి కిట్టయ్య వెళ్తాడు. అతని వెనకాలే ఊరి వాళ్లు కర్రలు పట్టుకుని సుబ్బలక్ష్మి కాపలా ఉన్న గడ్డివాము దగ్గరికొస్తారు. ఎంత చెప్పినా వినకుండా గడ్డివామును తీసేస్తుంటారు. తన ముందు చూపు దొంగతనం ఎక్కడ బయటపడుతుందోనని సుబ్బలక్ష్మి భయపడుతూ ఉంది. అలా ఊరి వాళ్లు గడ్డి మొత్తం తీసి పక్కన పడేస్తారు. పాము కనబడలేదు కాని భారీ మొత్తంలో పుచ్చకాయలు, కొబ్బరి బోండాలు, మామిడి పళ్ళు బయటపడ్డాయి. అప్పుడు ఊరి వాళ్లకు ముందు చూపుతో సుబ్బలక్ష్మి సుబ్బయ్యని తీసుకుని చీకటి పడుతూ ఉండగా వెళ్లటం వెనుక ఉన్న ఆంతర్యం అర్థమవుతుంది. ఇద్దరిని చితక బాదుతారు. పాపం తిండిబొద్దు సుబ్బలక్ష్మి ముందు చూపుతో భర్త సుబ్బయ్య అప్పడమయ్యాడు.